Students, welcome to Siva Tutorials. Heroes man discuss this topic in a day. Distributed computing system models. So what sir ke matta manaki 5 models unnai. Ave enti ante first one sir ke mini computer model, second one workstation model, third one workstation server model, fourth one process pool model, and fifth one sir ke hybrid model. So total ga manaki 5 models unnai. So first one chudandi ikkada mini computer model. So first diagram meer observe chesinatledi chudandi ikkada communication network anedi okati undi. So ee network tho manaki em jarigayante konni mini computers anevi connect ayi unnai. So number of mini computers anevi manaki ikkada connect avutayi. So ade vidhanga okka mini computer lo manaki chudandi number of terminals anevi connection jarigayi. So ee structure meeku ardham aithe concept anedi chaala simple ga untundi chudandi. First one, it consists of a few mini computers interconnected by a communication network. So ikkada konni computers unnai, avi em chese interconnected with the communication network. So first point complete ayyindi. Next, each mini computer usually has multiple user logged on to it simultaneously. Okkokka mini computer lo multiple users ane vallu login avuta untaru, simultaneous ga login avutaru. So next, adhe vidhanga chundi, for this several interactive terminals are connected to each mini computers. So ikkada chundi interactive terminals ane unnai, prathi oka mini computer ki interactive terminals unnai. Next, adhe vidhanga chundi, each user is logged on to mini computer with remote access to other mini computer. So ikkada em cheptunna ante remote access dwara oka mini computer lo login ainatharu inkoka mini computer tho interaction anedi techukuntunnadu, deni dwara communication network dwara. Next, అదే విధంగా ద నెట్వర్క్ అలౌస్ ద యూజర్ ద యాక్సెస్. చూడండి ఇక్కడ క్లియర్ గా యాక్సెస్ రిమోట్ రిసోర్సెస్, రిమోట్ రిసోర్సెస్ అనేవి యాక్సెస్ చేసుకుంటున్నారంట. మళ్ళీ చూడండి, ద నెట్వర్క్ అలౌస్, నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ అలౌ చేస్తుంది దేనికి, ద యూజర్ ది యాక్సెస్ ద రిమోట్ రిసోర్సెస్, రిమోట్ రిసోర్సెస్ అనేవి యాక్సెస్ చేస్తుందంట. ఎక్కడి నుంచి, దట్ ఆర్ అవైలబుల్ ఆన్ సమ్ మిషన్, వేరే మిషన్ లో అవైలబుల్ ఉన్నాయి. రిమోట్ యాక్సెస్ ద్వారా ఏం చేస్తుంది నెట్వర్క్ అనేది, అతని దగ్గర ఉన్న డేటాని ఇతనికి తీసుకొచ్చిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది ఎంత, యూజర్ ఇస్ కరెంట్లీ లాగ్డ్. సో ఇక్కడ నేను లాగిన్ అయి ఉన్నాను. సో ఏం చేస్తుందంటే రిమోట్ ఇన్ఫర్మేషన్, రిమోట్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే సిస్టంలో ఉంది. సో నెట్వర్క్ అనేది ఏం చేస్తుందంటే దాని దగ్గర నుంచి ఇక్కడికి డేటాను తెచ్చేలా చేస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్, అదేవిధంగా చూడండి, మినీ కంప్యూటర్ మోడల్ కెన్ బి యూజ్డ్ ఫర్ రిసోర్సెస్ షేరింగ్ లైక్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్. సో అంటే మినీ కంప్యూటర్ మెయిన్ పర్పస్ ఏంటి, అసలు ఇన్ఫర్మేషన్ని షేరింగ్ చేస్తుంది. ఓకేనా? సో చూడండి మినీ కంప్యూటర్ పని. నెక్స్ట్, అదేవిధంగా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ప్నెట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ మినీ కంప్యూటర్ మోడల్. సో మినీ కంప్యూటర్ మోడల్కి ఏంటంటే ఆర్ప్నెట్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. సో సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి, వర్క్ స్టేషన్ మోడల్. సో ఇది కూడా మీరు డయాగ్రామ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వర్క్ స్టేషన్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అని అనుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం చూడండి, ఈ వర్క్ స్టేషన్ ఈజ్ హై అండ్ మైక్రో కంప్యూటర్. సో మనకి ఫస్ట్ సెమిస్టర్లో టాపిక్ ఉంది టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని, మినీ కంప్యూటరు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటరు, సూపర్ కంప్యూటరు, మైక్రో కంప్యూటర్ అని. సో అట్లాగా ఇవి వచ్చరికి మినీ కంప్యూటర్, ఇది వచ్చరికే మైక్రో కంప్యూటర్స్. సో మైక్రో కంప్యూటర్ అంటే చాలా చిన్నవిగా ఉంటాయి, మైక్రో మీన్స్ ఏంటి చిన్నది అని. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మినీ అంటే చిన్నది, మైక్రో అంటే ఇంకా చిన్నదని. సో ఈ మైక్రో చూడండి ఇక్కడ, వర్క్ స్టేషన్ ఈజ్ ఏ హై అండ్ మైక్రో కంప్యూటర్ అని అన్నాడు. ఈ వర్క్ స్టేషన్ అనేది ఏంటంట, హై అండ్ మైక్రో కంప్యూటర్ అంట. అయితే చూడండి ఇక్కడ, డిజైన్డ్ ఫర్, ఎందుకు డిజైన్ చేశారంటే టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం దీన్ని డిజైన్ చేశారంట. మెయిన్ పర్పస్ ఏంది ఇక్కడ, వర్క్ స్టేషన్ మోడల్ అనేది మైక్రో కంప్యూటరే, కానీ ఎందుకు డిజైన్ చేశారు, మెయిన్గా సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం డిజైన్ చేశారు. నెక్స్ట్, అదేవిధంగా చూడండి, ఈచ్ వర్క్ స్టేషన్, ఇక్కడ చాలా వర్క్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఈచ్ వర్క్ స్టేషన్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ఇట్స్ ఓన్ డిస్క్. సో అంటే దేనికి దానికి సపరేట్ డిస్క్ అనేది ఉంటుంది, సపరేట్ హార్డ్ డిస్క్ అవ్వచ్చు, సపరేట్ ర్యామ్ అవ్వచ్చు, అట్లాగా దేనికి దానికి సపరేట్గా ఉంటాయని చెప్పాడు ఫస్ట్. నెక్స్ట్, ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ బై, సో ఎవరి చేత యూజ్ చేస్తారంటే వన్ పర్సన్ ఎట్ ఏ టైం, అంటే ఇది వచ్చరికి మల్టిపుల్ పర్సన్స్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు కదా, ఇది వచ్చరికి ఎట్ ఏ టైం ఒక పర్సన్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా చూడండి, బట్ దే ఆర్ కామన్లీ కనెక్టెడ్ టు ఈ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ దేని ద్వారా కనెక్ట్ అవుతున్నారంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతున్నారంట కామన్గా అందరూ. ఓకేనా? రన్ ఆన్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ చూడండి, దీనికి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దీనికి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్, దీనికి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ల్యాన్ ద్వారా కనెక్ట్ అయ్యారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి.
సో నెక్స్ట్ అదే విధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ కెన్ లై ఐడియల్ రిజల్ట్. సో ఇక్కడ ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. లార్జ్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అనేవి అంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే కెన్ లై ఐడియల్ రిజల్టింగ్గా ఉన్నాయంట, ఐడియల్గా ఉంటున్నాయంట, అంటే స్థిరత్వంగా కాన్స్టెంట్గా అనుకోవచ్చు. సో చూడండి ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుంది, వేస్ట్ ఆఫ్ సిపియూ టైం, అంటే వర్క్ చేయకుండా కాన్స్టెంట్గా అట్లా ఉన్నాయి, దానివల్ల ఏం జరుగుతుంది మనకి సిపియూ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ యూజింగ్ ఏ హై స్పీడ్ ల్యాన్, మరి ఇప్పుడు హై స్పీడ్ ల్యాన్ అనేది యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇట్ అలౌస్ ఐడియల్ వర్క్ స్టేషన్ టు ప్రాసెస్ జాబ్స్ ఆఫ్ యూజర్స్. సో ఐడియల్ వర్క్ స్టేషన్ ఏం చేస్తుంది ఇక్కడ ప్రాసెస్ జరిగేటట్టు చేస్తుంది. ఓకేనా, జాబ్స్ ఆఫ్ యూజర్ యొక్క వర్క్ని చేసేటట్టు చేస్తుంది. ఏది, హై స్పీడ్ ల్యాన్ అనేది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఏం జరిగింది, ఐడియల్గా ఉంటుంది. ఎక్కడ ఏం చేస్తుంది, హై స్పీడ్ ల్యాన్ అనేది యూజ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, జాబ్ అనేది చేసేటట్టు చేస్తుంది. ఓకేనా, ఐడియల్ వర్క్ స్టేషన్ టు ప్రాసెస్ జాబ్స్ ఆఫ్ యూజర్స్. ఓకేనా. నెక్స్ట్ హూ ఆర్ లాగ్డ్ ఆన్ టు ద వర్క్ స్టేషన్, ఎవరైతే ఈ వర్క్ స్టేషన్లో లాగిన్ అయ్యారో వాళ్ళు వచ్చరికే ల్యాన్ అనేది స్పీడ్గా ఉంటే వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసేటట్టు చేస్తుందంట. ఓకేనా, విచ్ హ్యావ్ లెస్ కంప్యూటింగ్ పవర్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. సో ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఉంది. సో కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఏం జరిగిందంటే వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మినీ కంప్యూటర్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ మినీ కంప్యూటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, యూజ్డ్ యాజ్ ద ఫైల్ సర్వర్. సో ఫైల్ సర్వర్గా యూజ్ చేస్తారు. అసలు ఎందుకు యూజ్ చేస్తారు అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ పర్సనల్ వర్క్ స్టేషన్. సో నెట్వర్క్ ఆఫ్ పర్సనల్ వర్క్ స్టేషన్ అన్నారు. సో పేర్లో ఇక్కడ చూడండి పర్సనల్ అన్నారు. సో ఎందుకో చూద్దాం, ఈచ్ విత్ ఇట్స్ ఓన్ డిస్క్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దేనికి దానికి, ఏ వర్క్ స్టేషన్కి ఆ వర్క్ స్టేషన్కి ఓన్గా డిస్క్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా లోకల్ ఫైల్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్కి లోకల్ ఫైల్ సిస్టమ్ ఓన్గా డిస్క్ ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది. సో ఇట్లాగా వర్క్ స్టేషన్లో ప్రతి ఒక్క దానికి సపరేట్గా ఉంటుంది. సో అందువల్ల పర్సనల్గా ఉంటుంది డేటా అనేది. నెక్స్ట్ చూడండి, వర్క్ స్టేషన్ విత్ ఇట్స్ ఓన్ లోకల్ డిస్క్. సో ఇక్కడ చూడండి, దీనికి కనుక ఓన్ లోకల్ డిస్క్ కనుక ఉంటే అదేమవుతుందంటే చూడండి, దాన్ని ఏమని పిలుస్తాం అంటే డిస్క్ ఫుల్ అని పిలుస్తాం. ఒకవేళ కనుక దీనికి ఓన్ డిస్క్ కనుక లేకపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే చూడండి, డిస్క్ లెస్ అని పిలుస్తాం. ఓకేనా, క్లియర్గా చూడండి. వర్క్ స్టేషన్ విత్ ఇట్స్ ఓన్ లోకల్ డిస్క్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ యాజ్ ఏ డిస్క్ ఫుల్ అని పిలుస్తాము వర్క్ స్టేషన్. చూడండి నెక్స్ట్, వర్క్ స్టేషన్ వితౌట్ ఏ లోకల్ డిస్క్ ఈజ్ కాల్డ్ ఏ డిస్క్ లెస్ వర్క్ స్టేషన్ అని పిలుస్తాం. ఓకేనా, డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్, డిస్క్ లెస్ వర్క్ స్టేషన్ అని రెండు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, డిస్క్ ఫుల్ అయితే ప్రాబ్లం లేదు, అంటే డిస్క్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి నష్టం లేదు. డిస్క్ లెస్ అయితే ఏం జరుగుతుంది, వెన్ డిస్క్ లెస్ వర్క్ స్టేషన్స్ ఆర్ యూజ్డ్, ఒకవేళ కనుక దీంట్లో డిస్క్ ఉంటేనేమో దీంతో మనకి ప్రాబ్లం లేదు, ఎందుకు డేటా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లోనే, ఎటువంటి నష్టం లేదు. ఒకవేళ దీంట్లో చూడండి, దీంట్లో డిస్క్ అనేది లేదు, లేనప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ డిస్క్లెస్ అవుతుంది. కాబట్టి ఇదేం చేస్తుందంటే ఈ మినీ కంప్యూటర్స్ ఉన్నాయి చూసారా, వీటిని యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో చూద్దాం చూడండి, వెన్ డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ ఆర్ యూజ్డ్, ఒకవేళ డిస్క్లెస్ అనేది యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఫైల్ సిస్టమ్ టు బి యూజ్డ్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ బై ఏ మినీ కంప్యూటర్ ప్రిపేర్డ్ విత్ ఏ డిస్క్ ఫర్ ఫైల్ స్టోరేజ్. ఫైల్స్ స్టోర్ చేయడానికి మనం ఏంటి, ఈ మినీ కంప్యూటర్స్ అనేవి దీంట్లో వర్క్ స్టేషన్లో యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది, వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, మినీ కంప్యూటర్స్ ఉన్నాయి, ఎందుకు మినీ కంప్యూటర్స్ ఉన్నాయనే దానికి ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ కనుక డిస్క్ కనుక లేకపోతే అప్పుడు దీన్నే అక్కడ యూజ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, అదర్ మినీ కంప్యూటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది డిస్క్ ఫుల్ అయింది, ఇది వచ్చరికి ఏంటి, డిస్క్ లెస్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నాయి, మినీ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఒకదాన్ని వాడుకుంది, ఒకని యూజ్ చేసుకుంది, మరి మిగిలినవి ఏం చేస్తాయి. సో ఇప్పుడు చూడండి, అదర్ మినీ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ అదర్ సర్వీసెస్, ఇంకా వేరే సర్వీసెస్కి ప్రొవైడ్ చేస్తారు. అవేంటి, ఎగ్జాంపుల్కి డేటాబేస్, డేటా స్టోర్ చేసుకోవడానికి లేదా ప్రింటింగ్ ఇవ్వడానికి. సో ఇట్లాంటి వాటికి మిగిలిన మినీ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రాసెస్ పూల్ మోడల్. సో ఇది చూడండి, పూల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఉంది, టెర్మినల్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని టెర్మినల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే చూడండి, రన్ సర్వరు, ఫైల్ సర్వర్ అని ఉంది. ఓకేనా, రన్ సర్వరు, ఫైల్ సర్వరు. సో ఒకటి వచ్చేసరికేనేమో మైక్రో కంప్యూటర్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసరికేనేమో మినీ కంప్యూటర్ అవుతుంది. ఈ మైక్రో కంప్యూటర్ని మినీ కంప్యూటర్ని కలిపి ఏమని పిలుస్తామంటే పూల్ ఆఫ్ ప్రాసెస్ అని పిలుస్తాం.
ఓకే నా మైక్రో ప్రాసెసర్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కి దీన్ని రన్ సర్వర్ అన్నాడు ఇది వచ్చేసరికి ఏంటి ఫైల్ సర్వర్ ఓకేనా ఫైల్ సర్వర్స్ ఇవి బట్ ఇక్కడ దీంట్లో యూజ్ చేసే కంప్యూటర్ ఏంటి మైక్రో కంప్యూటర్ ఒకటి మినీ కంప్యూటర్ ఒకటి రెండింటిని యూజ్ చేస్తున్నాను సో ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది చెప్తాను ఫస్ట్ ఇక్కడ పూల్ అంటే ఏంటో చెప్పాను ఓకేనా చూడండి కలెక్షన్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి రన్ సర్వర్స్ అనేవి ఇక్కడ రాయలేక జస్ట్ అట్లాగే డయాగ్రామ్ లో పెట్టాను ఇది రన్ సర్వరే ఇది రన్ సర్వరే ఇది రన్ సర్వరే ఇది వచ్చేసరికి ఫైల్ సర్వర్ ఫైల్ సర్వర్ సో కనీపీ రెండింటిని కలిపి ఇక్కడ పూల్ ఆఫ్ ప్రాసెసర్ అన్నాను సో ఇప్పుడు చూద్దాం చూడండి వెన్ యూజర్ నీడ్ ఏ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ పవర్ సో బాగా కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఇదైతే లిమిటెడ్గానే ఉంటుంది చాలా ఎక్కువ కావాలన్నప్పుడు ఫర్ ఏ షార్ట్ టైం తక్కువ టైంలో ఎక్కువ పవర్ కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎలకేటింగ్ ఏ ప్రాసెస్ ప్రతిదానికి ఇదిగో చూడండి ఇక్కడ ఇది లేదు లేనప్పుడు ఏం చేశా దీనికి ఒక ప్రాసెసర్ని చూడండి ఫైల్ సర్వర్ అనే ఒక ప్రాసెసర్ని ఎలకేట్ చేశా అలా ఎలకేట్ చేసే పని లేకుండా చూడండి క్లియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలకేటింగ్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది ఎలకేట్ చేసే పని లేకుండా టు ఈచ్ యూజర్ ప్రతి యూజర్కి ఎలకేట్ చేసే పని లేకుండా ప్రాసెసర్ చూడండి ఇక్కడ పూల్డ్ టుగెదర్ అన్నింటినీ ఇదిగో చూడండి ప్రాసెసర్ అన్నింటినీ ఏం చేశాను పూల్డ్ టుగెదర్ అన్నింటినీ కలిపి ఇక్కడ పెట్టేశాను ఓకేనా టు బి షేర్డ్ బై ద యూజర్ నీడ్ వాటి అవసరానికి యూజర్ అవసరానికి తగ్గట్టు నాకు ఇక్కడ ఈ ఒక రెండు ఇటు ఒక రెండు అవసరం అయితే ఆ రెండు నాలుగింటిని మాత్రం యూజ్ చేసుకుంటాను ఓకేనా సో అట్లాగా పూల్ చేస్తాను నెక్స్ట్ అండి ఏ పూల్ ప్రాసెస్ కంటైన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో అండ్ మినీ కంప్యూటర్స్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో కంప్యూటర్స్ మినీ కంప్యూటర్స్ అనేవి కావాలి దీంట్లో నెక్స్ట్ అదేవిధంగా ఈచ్ ప్రాసెస్ ఇన్ ద పూల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మెమోరీ సో దేనికి దానికే ఓన్గా మెమోరీ ఉంటుంది దీనికి ఓన్ మెమోరీ ఉంటుంది దీనికి ఓన్ మెమోరీ ఉంటుంది ఇట్లాగా దేనికి దానికి ఓన్ మెమోరీ అనేది ఉంటుంది అని చెప్పాను ఓకేనా ఎందుకోసం టు లోడ్ అండ్ రన్ సిస్టమ్ ప్రోగ్రామ్ లోడ్ చేసుకోవడానికి రన్ చేసుకోవడానికి ఈ సర్వర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కేంబ్రిడ్జ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాసెస్ పూల్ ప్రాసెస్ పూల్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ కేంబ్రిడ్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేవి సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి హైబ్రిడ్ మోడల్ సో హైబ్రిడ్ పేరులోనే ఉంది మీకు హైబ్రిడ్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ ఒకటి కానీ రెండు కానీ ఎక్కువ కలిసి ఉంటాయి సో ఇప్పుడు ఏమేమి కలిసి ఉన్నాయంటే చూడండి ఈ వర్క్ స్టేషన్ అనేది ఒకటి సర్వర్ మోడల్ అనేది ఒకటి ప్రాసెస్ పూల్ మోడల్ ఈ రెండింటిని కలిపితే అది వచ్చేసరికి హైబ్రిడ్ అవుతుంది సో చూద్దాం అడ్వాంటేజెస్ ఆఫ్ వర్క్ స్టేషన్ సర్వర్ అండ్ ప్రాసెస్ పూల్ మోడల్ ఆర్ కంబైన్డ్ టు బిల్డ్ ఏ హైబ్రిడ్ మోడల్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ రెండింటిని కలిపి ఇది తయారు చేశారు నెక్స్ట్ ఇట్ ఈజ్ బిల్డ్ ఆన్ ద వర్క్ స్టేషన్ సర్వర్ వర్క్ స్టేషన్ సర్వర్ మీద బిల్డ్ అయింది అండ్ చూడండి విత్ ఏ పూల్ ఆఫ్ ప్రాసెస్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లోగే ఉంటుంది కానీ ఏం చేస్తున్నాం ఈ పూల్ ప్రాసెసర్ అనే దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేశాడు ఓకేనా నెక్స్ట్ ప్రాసెసర్ ఇన్ ద పూల్ కెన్ బి ఎలకేటెడ్ డైనమికల్లీ సో ఇక్కడ చూడండి ఈ రెండు కంబైన్ అవ్వటం వల్ల ఏం జరుగుతుంది ఎలకేట్ అవుతుంది ఎలాగా డైనమికల్గా ఎలకేట్ అవుతుంది ఫర్ లార్జ్ కంప్యూటేషన్స్ ద కెనాట్ బి హ్యాండిల్ బై ద వర్క్ స్టేషన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ ఇక్కడ ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేదు వర్క్ స్టేషన్ అనేది సో హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఏం జరుగుతుందంటే ఇట్ రిక్వైర్స్ ద సెవరల్ కంప్యూటర్స్ రన్నింగ్ కాన్సన్ట్రేట్లీ ఫర్ ఎఫిషియంట్ ఎగ్జిక్యూషన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది సారీ కన్కరెంట్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి మనకేంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్యూటేషనల్ అంటే ఎక్కువగా టాస్క్లు అనేవి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సింగిల్ వర్క్ స్టేషన్ అనేది పెద్దగా వర్క్ అవ్వదు సో అలాంటి సిచ్యువేషన్లో మనకేంటంటే సెవరల్ కంప్యూటర్స్ అనేవి కావాల్సి వస్తాయి దేనికి రన్నింగ్ చేయడానికి కన్కరెంట్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా కన్కరెంట్గా చేయడానికి ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూషన్ చేయడానికి మనకి ఎక్కువగా సర్వర్స్ అనేవి అవసరం అవుతాయి సో అందుకోసం ఇక్కడ ఈ పూల్ అనే కాన్సెప్ట్ని ప్లస్ అదేవిధంగా ఈ వర్క్ స్టేషన్ అనే కాన్సెప్ట్ని కంబైన్ చేశారు నెక్స్ట్ దిస్ మోడల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ సో ఇదేంటంటే చాలా ఎక్స్పెన్సివ్